గోడ చేర్పున్నంత మాత్రాన్నే బంగారం బంగారమవుతుందా? ఆ బంగారానికి తావే అద్ది, రంగు వాసనల హంగుల్లమితే డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారి పదునైన రచనలవుతాయి, అవార్డుల పంటలు పండుతాయి, చదువరుల మనసులకు చవులూరించే విందులవుతాయి. ఈ వారం లిటరీ గురువులో డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారితో సంభాషణలో వారి వినమ్రత, నేలనంటుకుని నిలిచే వారి వ్యక్తిత్వం, మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయిన వారి మరపురాని జ్ఞాపకాల వేర్లు, వీటన్నింటినీ మరింత లోతుగా అన్వేషిద్దామా? నమస్కారం అండి. నమస్కారం. డబ్బు గురించి మాట్లాడాలి అని అంటే ఉప్పుల కుప్ప, దాని గురించి కూడా ఒకసారి. అంటే ఉప్పుల కుప్ప నాటకానికి నిజానికి ఆస్తి పంజరం అని ముందు దానికి నామకరణం చేశాను, కానీ ఆ ఆస్తి పంజరం అంటే ముందే అది మనం నాటకంలో ఉన్న మహత్తంతా తెలిసిపోతుందేమో అని ఎవరో ఒకరు అనడంతో దాన్ని ఉప్పుల కుప్ప అని మార్చాము. అంటే కుప్ప అంటే డబ్బు కుప్పనా అని కూడా ఒక అర్థం దానిలో ఉంటుంది. మీరు అన్నది వాస్తవమే, అది చివరికి అదే చెప్తారు. కుప్ప అంటే మన ఎదురుగుండా డబ్బు కుప్పగా పేర్చుకున్నప్పటికీ కూడా మనకి ఎందుకు శాంతి ఉండడం లేదు? ఇప్పుడు దేశంలో చాలా డబ్బున్న వాళ్ళ పిల్లలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? నిజానికి డబ్బే పరమావధి అయితే, డబ్బే సుఖాన్ని ఇస్తే, మనం ఉదాహరణకి నా మనవాడిని నేను ముద్దు పెట్టుకుంటే నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడు కదా, అయినా మనం ఎందుకు పెట్టుకుంటున్నాము? ఒక మనిషి తన మనవాడిని ఎందుకు ముద్దు పెట్టుకుంటాడు? తనకి ఇష్టమైన వ్యక్తికి ఎందుకు ఉత్తరం రాస్తాడు? తనకి ఇష్టమైన వ్యక్తికి ఎందుకు ఫోన్ చేస్తాడు? వాడేం డబ్బులు ఇవ్వడు కదా. అరే రాము, నువ్వు ఫోన్ చేస్తే సోము అనేవాడిని నేను 100 రూపాయలు పంపిస్తానని ఎవరు అనరు కదా. అంటే డబ్బుకి మించినటువంటిది, ధనానికి అతీతమైనటువంటిది, ఒక సామాజికంగా జరుగుతున్నటువంటి ఒక మానవ నైజం ఏదో ఉంది. మనిషికి తృప్తినిచ్చేది డబ్బుకి అతీతంగా ఇంకేదో ఉంది. వాడికి తృప్తి నిజంగా వ్యాపారస్తుడు టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, లేకపోతే అంబానీలు కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ మనవాళ్ళని ముద్దు పెట్టుకోకుండా ఉంటారా? మరి నిజంగా వాళ్ళంత గొప్ప వ్యాపారస్తులు అయినప్పుడు వాళ్ళ మనవాడిని అడగాలి కదా, నేను ముద్దు పెట్టుకుంటున్నాను, నువ్వు 1000 రూపాయలు నాకు ఇవ్వాలి అని అడగరే? అంటే అక్కడ మనవాడిని ముద్దు పెట్టుకున్నప్పుడు అంబానీ లేడు, మనిషే ఉన్నాడు, తాతే ఉన్నాడు, తాతే ఉన్నాడు, మనిషే ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేసినప్పుడు ఒక తాతగారు ఉన్నాడు, అంతేగాని ఇంకెవరు ఉండరు కదా. అంబానీ లేడు, లేడు. ఆ ప్రేమలోకంలోకి వెళ్ళినప్పుడు మానవులంతా మనుషులుగానే మిగులుతారు, తప్ప వేరేగా ధనవంతుడిగా, ఎర్రవాడిగా, నల్లవాడిగా, తెల్లవాడిగా మిగలరు, మనిషిగా మిగులుతాడు వాడు. కాబట్టి ఆ మనిషిగా మిగలడం అనేది జీవితంలో ఎంత ఎక్కువసేపు మనం మనిషిగా మిగిలితే అంత మంచిది, అంత బాగుంటుంది అనేటువంటి భావనతో నేను ఆ ఉప్పుల కుప్ప అనేది రాయడం జరిగింది. పాటే
ఇటువంటి భావనని మీ జీవితంలో షేర్ చేసుకునేటటువంటి మీ భాగస్వామి గురించి మీ పిల్లల గురించి మా శ్రోతలకు కొంచెం చెప్తారా? నా భార్య కోట సునీత అండి, వారి ఇంటి పేరు కోట, వారి పేరు సునీత. వారు కూడా ఈ సాహిత్య కుటుంబం నుంచి వచ్చిన వారే. వారు కూడా వారి తాతగారు కూడా లక్ష్మీనారాయణ గారు, వారు కోట లక్ష్మీనారాయణ. బొబ్బిలి యుద్ధం ఆనా ఒక 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు క్రితం వారు రాశారు మొట్టమొదటి ఆ పుస్తకం. నాకు ఇప్పటికి కూడా ఉంది. ఆయన గొప్ప కవి, గొప్ప ఆదర్శవాది. ఆయన వారి మనవరాలని నా భార్య వారి మనవరాలు. కాబట్టి నేను మా నాన్నగారు ఎలాగా నాకు ఈ అండగా చిన్నప్పటి నుంచి నాకు ఉన్నారు వారు. కాబట్టి నాతో కలిసి ప్రయాణించే నా భార్యకు కూడా ఈ సాహిత్యం అనేది ఒక కొత్త వస్తువు కాదు. బహుశా కొత్త వస్తువు కాకపోవడం వల్ల నేను మరికొంత సాహితీ సేద్యాన్ని అక్షర వ్యవసాయాన్ని చేయడానికి నాకు వీలు కలిగిందేమో. ఎప్పుడు కూడా ఏమి రాస్తున్నావు, ఎందుకు రాస్తున్నారు, దీనివల్ల ఉపయోగం ఏముంది, ఇదేమి అనే భావన. దీనికి ప్రధాన కారణం వారింట్లోనూ కూడా ఆ వ్యాసంగం ఉంది. అందుకే నేను అంటాను అది ఒక నాకు మేలు అయింది. తర్వాతను నేను చేసే పత్రికా రచయితగా నేను చేసినటువంటి మా ఇప్పుడు వర్తమానంలో నేను 89లో చేరాను ఈ ఇందులో దగ్గర దగ్గరగా 31 సంవత్సరాలు. ఇప్పుడు కంటే కొంచెం అప్పుడు ఏంటంటే ఇప్పుడు బాగా ఉంది ఎక్కువగానే. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఉండదో అనే పరిస్థితి ఉండేది. అప్పుడు కూడా అంత దుష్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నాతో పాటు ప్రయాణం చేసినటువంటి నా భార్య ఏనాడు కూడా ఇక్కడ ఎందుకు రిజైన్ చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి కొత్తగా, ఈ పేపర్లో ఎందుకు మానేశారు, అందులో ఎందుకు మొన్న, అలాగే ఎప్పుడు ఏం అడగలేదు. అడగలేదు, అడగకుండానే నేను తెచ్చిన్నాడు తెచ్చినట్టుగా నడిపించింది సంసారం. నేను తేన్నాడు తేనట్టుగా నడిపించింది. ఎప్పుడు కూడా బయటపడకుండానే అవి కలకాలంగా ఉన్నవని రుజువు చేయమని మన ఇద్దరిని కాలం నేటికి కలిపెనని ఉందమని వల పొగలు పొగా గుర్తుందమని ఒక గంట కలిపిన తరుణాన ఏ గంట మోగెను గుడిలోన హృదయాల శృతిలోన. నేను ఏమనుకుంటానండి, ఒక మనిషి ఒక్కడగా తయారవలేడండి. గురువులు, తల్లిదండ్రులు, మిత్రులు, భార్య, పిల్లలు అందరూ చేసి ఇప్పుడు చింతకని శ్రీనివాసరావు లేకపోతే మరొకరో ఇంత ఈ రాస్తున్నారో లేకపోతే ఒకవేళ అనుకుంటే ఎవరైనా అనుకుంటున్నారనేది కాదు నా భావన. అనుకుంటున్నారంటే అతను ఒక్కడి ప్రయోజకత్వం కాదండి.
ఎంతోమంది తెర వెనక భాగవతులు అందరూ అంతకు పరోక్షంగా సహకరిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి కదా. వేదిక మీద, ప్రధాన వేదిక మీద ఉన్న మనిషి ఒక్కడు తయారు కాదు. ఒక్కడు అయితే మనం అసలు ఇలా సమాజంలో ఉండక్కర్లేదు, అడవుల్లో కదా ఉండాలి. అలా ఒక్కడు కాదు, ఎంతోమంది. అలాగే వారంతా నా పిల్లలు ఇద్దరు, నాకు శ్రీవేద శ్రీనిజ, నా ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి పెళ్లి చేశాను, రెండో అమ్మాయి ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది ఐసీఐసీ బ్యాంకులో. వీళ్ళందరూ కూడా నేను శ్రీనిజ ప్రచురణలో అని పెట్టాను, నా కూతురు పేరు మీద పెట్టాను. వీళ్ళందరూ కూడా నేను నా కథలు రాయడానికి సీరియస్గా కూర్చొని మనం గంభీరంగా రాసుకుంటున్నప్పుడు చిన్న మన్నకి ఇది చేసినా రాయలేము, ఇది బుర్రకు సంబంధించిన పని. నాకు ఎప్పుడు అటువంటి ఇబ్బంది వాళ్ళు కలిగించినందుకు ముఖ్యంగా నేను అందుకే అంటున్నాను, ముందు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తాను, వాళ్ళకి నమస్కారాలు. మా తల్లిదండ్రులను ఎంతగా నేను ప్రేమిస్తాను అంత దండం పెడతాను, ప్రేమించడం కంటే కూడా దండం పెడతాను. నాకంటే చిన్నవాళ్ళైనా నా పిల్లలకు కూడా నేను దండం పెడతాను, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నాలో కలిగించుకోలేదు. నా మా నాన్న నన్ను అతనికి అది ఇష్టంగా అవ్వలేదు, అలా చేస్తున్నాను. అసలు కథ
మరి మీ వ్యాసంగాన్ని అందిపుచ్చుకున్న వారు ఎవరు? లేరండి, ఎవరు. మా ఇద్దరు పిల్లలకు కూడా అటువంటి భావన ఏమి నాకు కనిపించలేదు. అంటే ఉన్న విషయం మాట్లాడుకోలేదు. నాకు వారిలో ఈ ఇంగ్లీష్ పుస్తకం చదివాను చాలా అద్భుతంగా ఉందని కానీ, లేకపోతే నేను షేక్స్పియర్ నాటకం చూశాను, లండన్ వెళ్ళాను, మా అమ్మాయి వెళ్ళి వచ్చారు కానీ చెప్తే ఆనందపడదునేమో కానీ అటువంటి భావన వారి నుంచి వ్యక్తం కానీ, నేను కూడా వారిని బలవంతంగా చదివారు, పుస్తకాలు చదువుతారు, అన్నీ చదువుతారు, పేపర్లు చదువుతారు, కానీ వాళ్ళలో రాయాలన్నది ప్రస్తుతం ఇప్పటి వరకు నాకేం కనిపించలేదు. అందుకే నేను ఏమైనా నంది మరొకటి ఏమైనా ప్రైజులు చాలా రకరకాల పురస్కారం అని రావిశాస్త్రి ఇవన్నీ వస్తే ఇవన్నీ పెడితే అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ ఏమో మనతోనే కదా అనిపిస్తుంది. అవార్డ్స్ మన వాళ్ళు ఎవరైనా చేస్తారేమో చూడ. ఈ అవార్డ్స్ ఇవన్నీ చూస్తుంటే మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి అవార్డు ఏంటి? పోనీ కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంట్ అంటే అవార్డులు రావడం ఆనందకరంగా. మీ అవార్డు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారని అడుగుతుంటారు చాలామంది. ఏడవరు కదా ఎవరైనా అవార్డు అవార్డు వచ్చిందంటే, సార్ నేను నిన్నటి నుంచి చాలా ఏడుస్తున్నానండి ఆ అవార్డు ప్రకటించినప్పటి నుంచి అని అన్నారు కాబట్టి. అవార్డు వచ్చినప్పుడు గౌరవం 10 మందిలో ఇస్తున్నప్పుడు ఉన్నమాట చెప్పాలంటే ఆనందంగా ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువగా మీ కథ పలానా కథ చదివాము, ఆ చదివింది ఒక నిదర్శనమైన కథ, ఒక ఆయన చదివారు ఆ కథ చదివి ఆ కథకి బొమ్మ వేయడానికి నేను మోహన్ గారికి ఇచ్చాను, మోహన్ బొమ్మ వేశారు దానికి. అది ఒక తెలుగు మ్యాగజైన్లో అప్పట్లో ఉండేది, ఆ మ్యాగజైన్లో వచ్చిందనమాట, సండే ఇండియన్ అని ఆ పత్రిక పేరు. ఇదంతా 10-15 ఏళ్ళ క్రితం అప్పుడు జరిగింది. ఆ కథకి మోహన్ గారు బొమ్మ వేశారు. బొమ్మ వేస్తున్నప్పుడు పేరు లేకుండా ఇస్తారు జనరల్ సహజంగా, ఎందుకు పేరు ఉంటే ఏమైనా సైట్స్ తీసుకుంటారు. పేరు లేకుండా ఇచ్చినప్పుడు ఆ కథ చదివిన మోహన్ గారు పక్కన, మోహన్ గారు చాలా గొప్పవాడు, ఒక పెద్ద సంస్థానంలో ఉంటుంది అదంతా. ఆయన భోజనానికి వెళ్ళడం దేనికోసం వెళితే ఎవరో చదివి ఎన్నాళ్ళకి నేను చాసో కథలన్నీ చదివాను కదా ఇది చదవలేదే అని అనుకున్నారట ఆయన. అప్పుడు ఆయన వస్తే ఇది చాసోది కాదు చింతకని శ్రీనివాసరావు అని రా అని చెప్పారట. ఆ మాట నాకు మోహన్ గారు చెప్పారు ఫోన్ చేసి. అది ఇప్పటికి కూడా నేను చాలా గొప్ప కామెంట్గా అనుకుంటాను. అంటే నేను చాసో గారితో సమానం అని చెప్పడం కాదు నా ఉద్దేశం, అంటే ఈ వచ్చిన పురస్కారాలు ఆనందం ఇచ్చే ఆనందం కంటే అట్లాంటి పెద్దలు ఆ రకంగా అనుకున్నారా అబ్బా మనకి మన మనం అంత అనుకున్నారా అయ్యో అన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. మీరు బాల్యంలో తండ్రి గారి దగ్గర నుంచి బాగా సాహిత్యంలో నిపుణత కలిగింది అని చెప్పి అన్నారు కదా, కానీ రచనా రంగానికి వచ్చిన తర్వాత, ఈ వ్యాసంగంకి వచ్చిన తర్వాత ఫలానా వారి ముద్ర ఉంది అని కానీ ఫలానా వారు నాకు ప్రేరణ
అని కానీ ఎవరిని మీరు చెప్తారు? గురువుగా ఎవరిని భావిస్తారు? రావిశాస్త్రి గారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, వారి ప్రభావం నా మీద ఉంది. కానీ ఉపమానాలు అవి సిమిలీస్ రావి శాస్త్రి గారి రచనల్లో ఎక్కువ కదా. రావిశాస్త్రి గారి రచన అంటే శైలి వరకు మీరు అవును. రావిశాస్త్రి గారి వ్యంగ్యం ఉంటుందని మీ వంటి వారు అనడంతో పాటుగా రావిశాస్త్రి గారు నాకు ఇచ్చిన కొత్త చూపు ఏంటంటే పాత వాటిని ఎలా విస్తరించాలి అనేది, ఎక్స్టెన్షన్ ఆఫ్ సెంటెన్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, అది ఎలాగ స్టోరీ టెల్లర్కి ఉపయోగపడుతుంది, కథా రచయితకు ఉపయోగపడుతుంది అనేది రావిశాస్త్రి గారి కథల్లో నన్ను విపరీతంగా ఊగించి శాసించాడు అంటారు కదా, అలాగే రావిశాస్త్రి గారు నన్ను ఊగించి శాసించారండి. ఎంత అంటే ఆయన ప్రతి వాక్యం, ఆయన రుక్కులు కానీ అల్పజీవి కానీ సొమ్ములు పోనాయని ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఇప్పుడు అతను ఆ సిమిలీస్ కానీ ఆ శైలి కానీ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినట్టుగా ఉంది. నేనైతే నిద్రలో పోకుండా చదివి నిద్రపోకుండా ఆలోచించాను. ఏమంటారు, ఆ రోజు ఎండ వేడిగా ఉంది, గాలి చల్లగా ఉందని రాస్తాడు ఒక్క రావిశాస్త్రి, ఒక్కరే రాయగలరు. ఆ వాతావరణాన్ని మనం అందరం అనుభవిస్తాం రోజు, కానీ మనం ఎవ్వరూ రాయలేము, ఆయన ఒక్కడే రాయగలరు. ఆ రోజు ఎండ వేడి, ఆ ఇంటి కొత్త కోడలు ఏడుస్తూ ఉంటే ఆ ఇంటి కొత్త కొండ చెమర్చినట్టుంది అని రాస్తాడు. ఇవి చదివినప్పుడు గాఢమైనటువంటి ప్రభావం శాస్త్రి గారి. దానికి ఇంకో కారణం, ఆయన తుమ్మపాలతో ఊరితో చాలా బంధం ఉంది, మాది చోడవరం, మాకు చాలా గొప్ప వీరపూజ ఉండేది ఆయన అంటే. ఈ మా ఊరికి 13 కిలోమీటర్ల ఎంతో. ఇవన్నీ పతంజలి గారి అత్తవారి ఊరు కూడా తుమ్మపాలే. మీరు పతంజలి గారి బుక్ కూడా, సాహిత్య అకాడమీ వాళ్ళ కోసం పతంజలి గారి జీవిత చరిత్ర రాశాను. ఈ నాకు పత్రికా రచనలో పతంజలి గారితో పనిచేశానని నేను ఇప్పటికీ అన్న, పతంజలి గారి దగ్గర పనిచేశాను కాబట్టి శాస్త్రి గారిది చాలా బలంగా నా మీద ముద్ర వేసి ఉంది. నేను అతను మొదలెడుతున్న పిల్ల, ఈ ప్రపంచంలో ఫలానావి లేవు, ఏమిటో తెలుసా నాకు, ఏమి ఉన్నాయో తెలియదు, ఏమి లేవో తెలియదు అని అమ్మాయి సమాధానం ఇవ్వడం, ఆకాశానికి గట్టు సముద్రానికి మెట్టు ఏవో అలా వరుసగా కోడికి ఏదో రాయికి రక్తం కోడికి పాలు లేవని అతను చెప్పడం, అంటే ఆ రకమైన భావంతోనే నేను రాసేటువంటి కొన్ని సామెతలు అనుకుంటారు. ఇది రావిశాస్త్రి గారి ధర్మం. రావిశాస్త్రి గారు నేను చేసినటువంటి అక్షర, నేను పట్టిన జోలిలో వారు వేసిన భిక్షం ఇది. అందుకే నేను బుగతల చావు, ఉడతల చావు, యానాది చావు, ఏనుగు చావు అని రాశాను ఒక కథలో. ఏనుగు చావు అనే కథలో రాస్తే ఎవరో ఫోన్ చేసి గొప్ప సామెతలు ఉత్తరాంధ్రలో ఉన్నవి మీరు కనిపెట్టారు అంటే, నేను మీరు తెచ్చారు సేకరించారంటే, నేను సేకరించలేదు, అది సామెత కాదు, కేవలము నేను దాన్ని వ్యక్తం చేశాను నా భాషలో, అది మీకు సామెతగా కనిపించింది, దానికి కారణం శాస్త్రి గారే అని చెప్తాను. ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా, ఏదైనా ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా, తుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ చెరముద్దని కాలా నడుగుతున్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయంచి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సిరిబడు అనేక సుతుల్ని తగులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూతి ఎవరిది, నాయనయను గుసలము అడిగిన గుసగుస గురుల గుమగుమలెవరివి, ganga na
నమ్మకం నాకే సొంతం అంటున్నా. విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న పేలాలైతే పెళ్ళి మురీలైతే మారకం అని రాస్తాను. అది రాస్తే అది సామెత అనుకుంటారు, నానుడు అనుకుంటారు. నిజానికి అది శాస్త్రి గారు నాకు ఇచ్చిన స్ఫూర్తి. ఆయన వాక్యాలు చదివి ప్రేరణ పొంది అలా రాయడం వల్ల శాస్త్రి. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది కూడా ఉంది. చాలా రోజులు నేను రాసుకుంటే నాకు భయం వేసింది, నేను ఏం రాసినా శాస్త్రి గారిలో వచ్చేస్తుంది అంటున్నారు అందరూ. తొలినాళ్ళలో నేను చాలా బెంగపడ్డాను, భయపడ్డాను. ఇంకా ఆ మాట చెప్పాలా చెప్పకూడదు మీరు చెయ్యి అంటే ఆ ముద్ర నుంచి బయటికి రావడానికి మనో అనే అతను పాపం అతను బాగానే పాడతాడు, బాలసుబ్రహ్మణ్యంలో పాడతాడన్నారు. ఆయన ఇంకెవరు పుచ్చుకోవడం అలా అయిపోతానేమని బెంగపడి. మీరు మంచి ప్రశ్న, చాలా గొప్ప, నేను నాకు మంచిగా చెప్పడానికి వీలైంది ఈరోజు మీరు అడగడం వల్ల. నేను ఎంత భయపడిపోయారంటే ఆ పరిష్వంగంలోంచి, రావిశాస్త్రి పరిష్వంగంలోంచి నేను బయటికి రావడానికి పెనుగులాడాను. నేను నాదైన గొంతుక కోసం, నాదైన పద్ధతి కోసం, రచనా శైలి కోసం, నా పద్ధతి కోసం నేను ఎంత పోట్లాడానో ఆ శాస్త్రి గారితో. అంత పైగా అతను వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు. నేను ఉద్యోగం వచ్చినప్పుడు వారు ఉన్నారు విశాఖపట్నంలో, రోజు తరచూ వెళ్ళి కలిసేవాడిని నేను. నాకు శాస్త్రి గారి పేరిట పురస్కారం ఇస్తే ఆయనకే దండం పెట్టుకున్నాను. ఆయన నీ పురస్కారాన్ని నాకు రావడం అంటే నిన్ను చూసి పెరిగాను, నిన్ను చూసి ప్రేరణ పొందాను. అసలు హీరో అండి నాకు అతను, మనిషిగా హీరో. అసలు అతని మాట, అతని వ్యంగ్య వైభవం, అతని అక్షర సేద్యం అనితర సాధ్యం అండి అదంతా. అటువంటి ఆ పట్టులోంచి నేను భయపడిపోయాను చెప్పాలంటే. నన్ను కొంతమంది ఏమన్నారంటే బయటికి రాలేకపోతున్నావా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు మొదట 5 సంవత్సరాలు. అప్పుడు నేను బయటికి రావడానికి చేసినటువంటి సాధనే ఈ పౌరాణిక వికర్ణ. రెడ్డి ఇక్కడ చూడు ఎత్తి సలవా చూడు, చొరవా కలిపి పిలిచే కలికి పచ్చలయ్యడు, వరసా కలిపే నేడు కురసా రెక్కల తాడు, సరసాకు పిలిచి కట్టు నాకులాగే ఉంటాది, పూల బొత్తికి ఓణి చుడితే నీకు మళ్ళీ ఉంటాది. నువ్వు నేను జోడి కడితే సీమకే సెగ పుడతాది. ఆల్రెడీ నేను రెడీ అంటాందే నా తాకిడి, మోసుగా మోతగా చూసిందే కోడి. చెట్టు గుండి పట్ట నేల చేసే హడావిడి, ఎట్ట వాళ్ళు సుబ్బులతోన కిలకమాకే సంటు పుట్టి. పట్టు పరుపుల పందిరి పక్క ఇలాగని సంబ్రాణి కట్టి, ఏడు తిరిగిరలో ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి. అతను రాయనిది ఏదో మనం వెళితే గానీ మనం అతని నుంచి బయటికి రాం కదా. అవును, ఇప్పుడు మనం ఇలాగ రాసుకుంటూ పోతే ఇంక మరో రావిశాస్త్రి అంటారు. మహా అయితే అంతగా మరో రావిశాస్త్రి బాగోదు కదా, బాగోదు. అది కరెక్ట్ కూడా కాదు. నేను ఘంటసాల పాటలే పాడతాను, నేను బాలసుబ్రహ్మణ్యం గారి పాట, నేను మారుమతి అని అందరివి పాడాలి కదా. అన్ని ప్రక్రియలు రాయాలి, మనదంటూ సొంత గొంతు ఉండాలి. అప్పుడు నేను కలిగి ఆలోచన కలిగి అమ్మ నాయన అని దుఃఖమయ్యాను కొన్ని రోజులు. బయట ఇక్కడ బయటికి రావాలి, దీనికి ఏంటి చేయాలి అంటే ఎవరో పెద్దలు అందరితో మాట్లాడినప్పుడు నా జ్ఞానంలోంచి వచ్చింది, అతను రాయనిది అని వైపు వెళ్ళి మనం రాస్తే ఒక 2-3 రాస్తే మన లైన్లోకి మనం వచ్చి అప్పుడు మొదలెడతాను. అప్పుడు వికర్ణ రాశాను పౌరాణికల్లోకి వెళ్ళి, అప్పుడు అదిగో ద్వారక పౌరాణికల్లోకి వెళ్ళి. ఆయన రాయలేదుగా, అప్పుడు ఆయన భాష ఉండదు, ఆయన ఆలోచన ఉండదు, ఆయన ప్రభావం ఉండదు. అందువల్ల అవి రాసుకుంటూ వెళ్ళి అదిగో ద్వారక వికర్ణ రాసిన తర్వాత, శ్రీరాఘవన్ రాసిన తర్వాత అదిగో ద్వారక నాటకం రాసిన, అప్పుడు మళ్ళీ కథల్లోకి వచ్చి రాయడంతో అప్పుడు నా పద్ధతి ఏదో వచ్చిందని నేను భావించి ప్రజలు కూడా భావించి
మంచి విమర్శకులు అందరు కూడా. ఇప్పుడు ఇతని పద్ధతిలో ఇతను రాస్తున్నాడని ఆ తర్వాత అలా వరుసగా ధనధనాన్ని రాసుకుంటూ వెళ్ళి. మరి పతంజలి గారు, పతంజలి గారు ఒక రకంగా చెప్పాలంటే మేమంతా వారు మాకు ఎడిటర్ గారండి. పతంజలి గారు రాసిన దాని గురించి చాలా మంది మాట్లాడతారు, కానీ అసలు అతను మాట్లాడితేనే ఒక పెద్ద వ్యంగ్యంగా ఉంటుంది. ఆయన మాటలన్నీ టేప్ చేస్తే చాలా గొప్ప సాహిత్య సంపద మనకు దొరికేది. అసలు అతనితో చాలా దగ్గరగా ఉండడం వల్ల అతను కూడా అంతే కదా. ఇప్పుడు వీరభద్రుడు గారు అదే రాశారు కదా, శాస్త్రి గారి తర్వాత పతంజలి గారు అయినప్పుడు ఇలాగా శ్రీనివాసరావు అన్నట్టుగా, అంటే శ్రీనివాసరావు పతంజలి అంతటి వాడని కాకుండా నేను కూడా అలా క్లెయిమ్ చేసుకునే ఉద్దేశం కాదు నేను మీకు ఇది చెప్పడంలో. ఈ కథలది అదే దారి అనడంలో ఆ ఒరవడి, ఎందుకంటే వాళ్ళు కూడా గ్రామాల్లో పుట్టి పెరిగారు, గ్రామ భాష తెలుసు, సామాన్య భాషలో రాశారు, తను తోచిందే రాశారు. వాళ్ళిద్దరూ కూడా ఎవరో చెప్తే రాయలేదు, తనకు తోచింది. వాళ్ళకు కూడా ఒక రెండు మూడు ఇంటర్వ్యూస్లో వాళ్ళకు కూడా అదే కదా, నాకు వచ్చిందే నేను రాస్తున్నాను అన్నారు వాళ్ళకు. అలాగే నిజానికి ఇందాక ముందు నేను చెప్పినట్టుగా నాకు వచ్చిందే నేను రాశాను, నాకు ఆనందం కాబట్టి రాస్తున్నాను. ఆ అన్యమైనటువంటి ఇంకా ఆదర్శాలు నేను చెప్పడం అది సరైనది అవ్వదు, నా మనసులో లేనిది చెప్పినట్టు అవుతుంది. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు, నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు. నాకు ఇది తప్పేమి రాదు అమ్మగారు, ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు ఇది కాకపోతే ఏమవుతావు అంటే నేను ఏమవుతానో నాకే అర్థం కాదు, ఇది ఎందుకో తెలియదు. ఇది వచ్చింది, అది రాయడమే వచ్చు, మొదలెడితే రాసుకుంటూ వెళతాం చివరి దాకాను. అది ఎందుకు వచ్చిందో తెలియదు, అది అట్లా ప్రవాహంగా వచ్చింది. మీ ముద్ర ఎవరి మీద అయినా ఉందా? లేదండి, లేదు అంటే అప్పుడు గురజాడవారు, చాసు గారు, కాళీపట్నం రామారావు గారు, ఇంకెవరో రాజశాస్త్రి గారు, లేకపోతే పతంజలి గారు, ఇప్పుడు మేము రాస్తున్న వాళ్ళు, మాకు వీళ్ళ ముద్రలు ఇప్పుడు
కొంతమంది వల్లేశ్వర గారు లేకపోతే వీరు రాసినట్టు ఈ కథలది అదే దారి, పతంజలి గారి దారిలో ఇతను వెళుతున్నాడు. పతంజలిని నా గురించి ప్రియదర్శిని రామ్ గారు రాస్తూ పతంజలిని రావిశాస్త్రిని మిక్సీలేసి ముద్ద చేస్తూ శ్రీనివాసరావు వస్తాడు. అంటే అదేదో నేను గొప్ప కోసం అని కాదు కాదు, కానీ ఇప్పుడు ఆ వాతావరణం ఇంతకుముందు చెప్పినట్టు ఆ వాతావరణం ఇప్పుడు సాహిత్యంలో లేదు. ఇప్పుడు నా తర్వాత ఎవరు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు అంటే అంత ఇదిగా రాస్తున్నట్టుగా నాకు ఉత్తరాంధ్ర నుంచి నేను చెప్తున్నాను. ఇంకా చాలామంది మిగతా చోట్ల నుంచి ఓ పురస్కారాలు అంటే మీ శైలిని కానీ మీ నా శైలిని అందిపుచ్చుకున్న అలాగే అందిపుచ్చుకునే అంత ఇదిగా ఉండదండి. ఇప్పుడు మనం ఏదో చాలా గొప్పగా రాసాము మన బాణి అందిపుచ్చుకున్నట్టు కాదు, కానీ మన భావనలతో మన భాషతో మన ఆ జీవద్భాషతో మనం నమ్మిన భాషతో రాస్తున్న వాళ్ళని ఉత్తరాంధ్రలో చూస్తున్నప్పుడు తర్వాత అంటే ఒక పది ఇప్పుడు నాకు 56-57 సంవత్సరాలు 10 ఏళ్ల క్రితం ఒక 40-45 ఏళ్ళు రాస్తున్న వాళ్ళు పెద్ద కనబడడం లేదు. వేరే ప్రదేశాల్లో కొంతమంది ఉంటున్నారు వాళ్ళు జీవద్భాష రాసేవాళ్ళు, మరి ఇక్కడ ఎందుకో పెద్దగా అలా కనిపించలేదు. నాకే కనిపించలేదు నావైతే నా ఉద్దేశం. తర్వాత మాండలికంలో మీరు రాసినప్పుడు చాలా అన్ని ఇమోషన్స్ని మీరు పండిస్తున్నారు, కానీ సినిమాల వరకు వచ్చేసరికి ఎందుకు మాండలికాన్ని కేవలం హాస్యానికి వాడుతున్నారు? హాస్యానికి వాడుతున్నారంటే అది వాడే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ సారంగ దరియా పాట జానపదం పాటే కదా, దాన్ని హాస్యంగా వాళ్ళ జనంలోకి వెళ్ళింది. పెంచలదాస్ రాశాడు మొన్న, పెంచలదాస్ రాసిన వస్తానంటే పోతా అది కూడా జానపదమే, కానీ జనంలోకి బాగానే వెళ్ళింది. ఎన్ని ఏళ్ళు వ్యూస్ వచ్చేసాయి. కట్టమింద పోయే అలకల శిలక బలే గుంది బాల, దాని యదాన దాని యదాన దాని యదాన వండే పొల పొల రైక బలే గుంది బాల. అపభ్రంశం చేసి దాన్ని హాస్యపాత్రలకు పెడితే అది హాస్యపాత్రలకే మిగిలిపోయేది అన్నట్టుగా కొంత భావన జరుగుతుంది, కానీ సీరియస్గా ఎన్నో ఉన్నాయి కదా కళాత్మక. జోక్యులర్లీ ఎక్కడైనా మాట్లాడుకోవాలి అని అంటే ఈ యాసను ఉపయోగించటం, అది ఉపయోగం తొలినించి అది ఎలా ఉంది కదా. మొదటి నుంచి కూడా వాటిని సినిమాల్లో నాగేశ్వరరావు చేత మాట్లాడించలేదు కదా, ఎన్టీ రామారావు గారి చేత మాట్లాడించలేదు, రాజబాబు చేత. అంటే హీరోల భాష కాదా ఇది అని వాళ్ళ ఉద్దేశం. ఆ డైరెక్టర్స్ ఇప్పుడు ప్రేమ నగర్లో నాగేశ్వరరావు గారు మాట్లాడరు, మీరు చూడండి రాజబాబు గారు తూర్పుగోదావరి యాస మాట్లాడతారు. ఎక్కడైనా మీ మాట వింటారు కానండి, దీని దగ్గర మాత్రం నా మాటేనండి అంటాడు రాజబాబు నాగేశ్వరరావు గారి నుంచి మాట్లాడు. నాగేశ్వరరావు చేత మాట్లాడించి ఉంటే ఈ భాష కూడా జనబాహుళ్యంలో కొంత. కాబట్టి మనం ప్రయోగించడం మీదే ఉంటుంది, కానీ మనం ప్రయోగించేటప్పుడు ఎవరి మీద ప్రయోగిస్తున్నాం. అందుకే వేట సుందరామూర్తి గారు అంటారు, పాట రాస్తే ఎవరి మీద చిత్రీకరింపబడిందో దాన్ని బట్టి దానికి విలువ అంటారు కదా. బహుశా మొదటి నుంచి ఇది విలన్లకి అన్ని యాసలోనూ మనదొక్కటే కాదు, తెలంగాణ యాస కూడా అంతే కదండి పాపం.
ఈ యాసలో ఉన్న అసలు మధురం ఎంత ఇది ఉంటుందండి, ఎంత గొప్ప తేనె ఉన్నట్టు. మంచినీళ్ళలో బెల్లం కలిపి తాగినట్టు ఉంటుందండి. ఉత్తరాంధ్ర యాస కానీ, తెలంగాణ యాస కానీ, రాయలసీమ యాస కానీ. ఈరోజు యూట్యూబ్లో చూస్తే అవే కదా నవ్వినవి వస్తున్నారు, ఒక్కొక్కరు ఎన్నెన్ని మాట్లాడుతున్నారు. సీతారాల శిరపడు, సీతారాల శిరపడు, పట్టు పట్టినాడా వగ్గనే వగ్గడు, పెత్తనాలు నడిపేడు చిత్తరాల శిరపడు, ఊరూరు ఒగ్గేసిన ఉడుం పట్టు వగ్గడు. ఒక తోడి ఆంబోతో రంకేసి కొమ్మబోతే, ఒక తోడి ఆంబోతో రంకేసి కొమ్మబోతే, కొమ్ములోడదీసి మరి పేపలు దినాడురో. జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, దెయ్యముతో కయ్యానికి తొడకొట్టి దిగాడు. అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు, అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు, గుంటలెంట పడితేను బుద్ధి గుండ చేసినాడు, గుంటలెంట పడితేను బుద్ధి గుండ చేసినాడు. పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే, పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే, రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు, రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు. పది మంది నాగలేని పదిమూల సొరసేప, పది మంది నాగలేని పదిమూల సొరసేప, ఒడుపుగా ఒంటి చేత్తో ఒడ్డు కట్టుకొచ్చినాడు, ఒడుపుగా ఒంటి చేత్తో ఒడ్డు కట్టుకొచ్చినాడు. స్వామి చేసి కండతోటి దేనికైనా గట్టిపోటి, స్వామి చేసి కండతోటి దేనికైనా గట్టిపోటి, అడుగడుగు వేసినాడ అదిరేను అవతలోడు. సిత్తరాల శిరపడు, సిత్తరాల శిరపడు, ఉత్తరాల ఊరి శివర సిత్తరాల శిరపడు, కందు పిల్లి సూపులతో గుండెలోన కూర్చాడు. సకనమ ఎనక పడ్డ పోకి రోళ్ళని ఎరగదంతే, సకనమ ఎనక పడ్డ పోకి రోళ్ళని ఎరగదంతే, సకనమ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే, సకనమ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే. ఆ తర్వాత లా చేశానని కూడా అన్నారు మీరు, లా ప్రాక్టీసింగ్ కానీ అది ఏమన్నా చేస్తుంది? లేదు లేదు లేదు, నిజానికి ఏ ఉద్యోగం రాకపోవడం వల్ల జర్నలిజంలో చేరాను. ఉన్నమాట ఏంటంటే, నేను ఏదో చాలామంది డాక్టర్ అవ్వాలి అని అలా ఒకప్పుడు నాకు జీవనోపాధి బడిపంతులు అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే జీవనోపాధి కోసం ఏదో రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు ఏ ఉద్యోగం రాదేమో, లా చదువుతాం కనీసం ప్రాక్టీస్ అయినా చేయొచ్చు కదా అనే భావన. లా కూడా న్యాయశాస్త్రాన్ని ఉద్ధరించడానికి కాదు, ఏదో ఉపాధి అవుతుందేమో అని జాయిన్ అయినప్పుడు ముందే పత్రికలో ఉద్యోగం రావడం వల్ల జీవనోపాధి కోసం వచ్చాను. చాలామంది ఇది కాదు నేను సమాజం మార్చడం అలాంటి భావన లేవు లేవు నాకు. ఓకే, కడుపు కోసం అయితే ఈ ఉద్యోగం చేస్తున్నారు, మనసు కోసం అయితే రచన వ్యాసంగం చేస్తున్నారు. కరెక్ట్. ఇవి రెండు ఫుల్ఫిల్ అయిన తర్వాత మీకున్నటువంటి తీరిక సమయంలో మీరేం చేస్తారు? మీకేంటి ఇష్టం? అసలు అంత బిజీ పాటలు వింటాను, పాటలు వింటాను, చదువుతాను, ఏమైనా చదువుతాను, రాస్తాను. నేనేమంటానంటే నా కథలు సాహిత్యం కూడా. ఎందుకంటే ఇన్ ది కోర్స్ ఆఫ్ ఇంటర్వ్యూ మీరు మాట అన్నారు, నేను వాక్ చేసి వచ్చి కూర్చున్నాను. అవును అని చెప్పి ఇంకా అవే ఏముంటాయి, పెద్దగా టైం ఉండదు, చదువుతాము రాస్తాము. పైగా ఆ రాయడంలో నాకు ఆనందం ఉంటుందండి. అది మీ ప్రశ్నకి నేను దీనికి ఏంటంటే చెప్తాను, ఈ సాహిత్యం కూడా నేను ఈ కథలు రాసి పలానా వాళ్ళని మార్చేద్దామని సామాజిక మార్పు అని చాలా చెబుతుంటారు, అదేం లేదండి. ఉన్నమాట చెబుతున్నాను, నేను సామాజిక మార్పు కోసం సామాజిక సమరస ఇది నాకు వచ్చిన వృత్తి, నాకు చేతనైన వృత్తి, నాకు ఇష్టమైన వృత్తి, అది నేను చేస్తే నాకు ఆనందం వస్తుంది. దానివల్ల ఏదైనా ఎవరైనా చూసి ఒకవేళ బాగుపడిపోతే
దానికి నాకు పాడైపోయినా బాగుపడినా నాకేం నాకు మనసులో ఏమున్నదో అది రాయాలనిపిస్తుంది రాస్తా. నాకు వచ్చింది నేను రాస్తున్నాను తప్ప సమాజం మారాలి నా నేను రాసేది సమాజాన్ని మార్చడానికి అట్లాంటి భావనలు పెద్ద పెద్దవి ఏమీ లేవండి. నాకు నాకు ఇష్టపడేది ఇది, నాకు మంచి భోజనం చేసినట్టు ఉంటుంది మంచి కథ రాస్తే. మీరు భోజనం అంటే గుర్తొచ్చింది, మీరు చాలా ఇష్టపడేటటువంటి రుచులు ఏంటి? నేను అంటే సామాజిక వర్గాలు అవి పేర్లు చెప్పకూడదు కాబట్టి, కానీ మా నాన్నగారు సంస్కృత విద్వాంసులు కాబట్టి నేను ఏ సామాజిక వర్గానికి చెందిన సహజంగా ఊహించవచ్చు. ఒకవేళ అలా ఊహిస్తే వాళ్ళకి సంబంధించిన పదార్థాలు అన్నీ కూడా ఇంతగా ఇది చాలా ఇష్టము, దీన్ని పొద్దున్న నుంచి లేచింది కూర్చుని దాకా తినాలని అట్లా ఏం భావన ఉండదు. ఎందుకు ఉండదు అంటే అంత లేదు, చాయిస్ లేదండి. పూర్వం ఇప్పుడు చాయిస్ ఉంది, అప్పుడు అంత చాయిస్ ఎక్కడుందండి? మన అంటే అందరమే ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటి అంటే అమ్మమ్మ చేతి వంట, బామ్మ చేసిన వంట, ఇలాగా చాలా ఇష్టంగా గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా, అటువంటివి ఏమైనా ఉంటాయి కదా. ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుంది అని నేను అనుకుంటానంటే ప్రతి వాడికి వాళ్ళ అమ్మగారు తిండి బాగా నచ్చుతుందండి, అది సహజం. అది భార్యలు బాధపడవచ్చు, భార్యలు నా నేను పెట్టితే రోజు నేను తింటుందని తింటున్నాడు వాళ్ళ అమ్మగారు తింటాడు ఏంటి అంటే, కారణం ఏంటంటే భార్య అంటే తక్కువ అని అట్లా కాదని నా ఉద్దేశం. ఎలా ఉంటుంది వాడు బాల్యంలో వాడు పరిపక్వత చెందుతున్న దశలో దగ్గరగా ఉండే తల్లి కదా దగ్గరగా ఉంటుంది. ఓ 25 ఏళ్ళ దగ్గరగా ఉంటుంది కదండి తల్లి. ఆ తల్లి పెట్టిందే రుచి కదా, వాళ్ళు పెట్టిందే మనం తిన్నాం కాబట్టి వాళ్ళదే రుచిగా ఉంటుంది. కాబట్టి బాల్యంలో మీరు చదివిన ఇప్పుడు మీరు యూనివర్సిటీలో చదివితే ఆ గురువు మీకు గుర్తుండడు, గుర్తుండకపోవచ్చు. మీకు 1వ తరగతిలో పాఠం నేర్పించిన గురువు గుర్తుంటే అది మీ తప్పు కాదు, మీ ఒప్పు కాదు, మీ వయస్సు. బాల్యంలో ఉన్న జ్ఞాపకాలు మనకి బాగా ముద్రేసి ఉంటాయి. మనకి బాల్యంలో అమ్మే ఉంటుంది కదా, కాబట్టి ఆవిడ పెట్టింది చాలా బాగుంటుందని అనుకుంటాను. ఆ రకంగా నేను కూడా అమ్మ చేతి వంట బాగుంటుందని అంటాను. చేతి ముద్దలు అమ్మదనం, అమ్మ చూపె ప్రేమలు తీయదనం. ఆ దైవమే సృష్టించిన అందరి కోసం, ఏ జన్మకి తీరనిది ఈ పేగు బంధం. అమ్మ చేతి ముద్దలు అమ్మదనం, అమ్మ చూపే ప్రేమను తీయదనం. కంటికి రెప్పల కాపాడే అమ్మంటేనే ఆదర్శమూర్తి, అమ్మంటేనే అవతారమూర్తి. ఓ అమ్మ చేతి ముద్దలు కమ్మదనం, ఓ అమ్మ చూపె ప్రేమలు తీయదనం. చేయుదనిచ్చి గెలచిన నాడు పొంగిపోయే, ఓడిన నాడు చేయుదనిచ్చి గెలచిన నాడు పొంగిపోయే. నిన్ను కష్టాల కడలిని దాటించే అమ్మంటేనే ఓ త్యాగమూర్తి, అమ్మంటేనే ఓ సహనశీలి. అమ్మ చేతి ముద్దలు కమ్మదనం, ఓ అమ్మ చూపె ప్రేమలు తీయదనం.
మళ్ళీ మీరు దాటవేస్తున్నారు. లేదు లేదు, మీకు ఇష్టమైనటువంటి ఐటమ్ ఏంటి? లేదమ్మ గారు, నాకు ఇష్టం పలానా ఇష్టం అని లేదు, నేను ఉన్నదని నేను మీరు అడిగారు, నేను ఎలా చెబుతాను, ఏదో అందరి చాయిస్. ఆ కారణం ఏంటంటే దిగువ మధ్యతరగతి కుటుంబంలో 50 ఏళ్ల క్రితం చాయిస్ ఏముంటుందండి? ఓ 10 రకాల కూరలు పెట్టి, ఒక 20 రకాల పచ్చళ్ళు పెట్టి తినవయ్యా అనడానికి లేదు కదా. ఒక కూర ఒక చారు ఉండడమే చాలా ఎక్కువ కదా. అది నా స్థితి. నేను ఒక దగ్గర చెప్పాను, నా కంకణం, నాకు బంగారు కంకణం ఢిల్లీలో వేశారు, వీరప్ప మొయిలీ గారు వేశారు. అది కంకణం వేశారని చెప్పడానికి కాదు, నేను ఆ సభలో లంకణాలు చేసిన నాకు కంకణాలు తొడిగించింది సరస్వతి అమ్మవారు అని చెప్పాను. ఇది వాస్తవం. 50 ఏళ్ల క్రితం మలేషియా వెళ్ళలేదు, విదేశాలు ఇప్పుడు వెళుతున్నాం రకరకాల దీనివల్ల మనం వెళుతున్నాం, కానీ నా బాల్యాన్ని నేను మర్చిపోలేదు. అప్పుడు అంత చాయిస్ లేదు. ఇప్పుడు చాయిస్ లేని వాడికి ఇప్పుడు 10 ఉంటే అందులో మీకు ఏది ఇష్టం, చాయిస్లో ఏది ఉంటే అది తినాల్సిందే. నేనే కాదు, ఇంటిలో పాది నేను ఒక్కడి, మా కుటుంబం ఒక్కటే కాదు, ఊరంతా పరిస్థితి అదే. అప్పుడు ఇంత, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా సులువు ధనం లేదు, ఈజీ మనీ లేదు కదా. ఇప్పుడంటే మనం ఎక్కడికైనా వెళితే రకరకాలుగా అలా పెరిగిన బాల్యం అన్నది. మరి ఈవేళ మా స్టూడియోస్కి వచ్చి మా అందరితో ఇంత సమయం, మీ విలువైనటువంటి సమయాన్ని, మీ అందమైనటువంటి ఆలోచనల్ని మాతో షేర్ చేసుకుని ఇంత టైం మాతో గడిపినందుకు మీకు మా ధన్యవాదాలు. చాలా సంతోషం, చాలా సంతోషం. నమస్కారం. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ జరిగాయి, కానీ మీరు చాలా బాల్యం నుంచి నన్ను నిజంగా చెప్పాలంటే రియల్ పోయిట్రీ ఈజ్ గోయింగ్ ఇన్ టు చైల్డ్హుడ్ అంటారండి మన పెద్దలు, మీకు తెలిసిందే. నన్ను నా బాల్యంలోకి తీసుకెళ్ళారు ఈరోజు. నేను ఎప్పుడో మర్చిపోయిన విషయాలు నా చేత చెప్పించారు కాబట్టి, ముఖ్యంగా నా కుటుంబం గురించి, నా నేపథ్యం గురించి, నా పూర్వరంగం గురించి నేను చెప్పుకునే అవకాశం బహుశా మీ వల్ల, ఆల్ ఇండియా రేడియో వల్ల వచ్చిందని నేను కూడా మీకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్కారం. నమస్కారం అండి.
రంగులెత్తుకున్న వరదగుడిపై నీరెండ వాన కలబోసిన వర్ణరంజితం డాక్టర్ చింతకిందే శ్రీనివాసరావు గారితో పరిచయం. వారితో ముచ్చటించి వారి జీవితాన్ని, రచనలను, వారి అంతరంగావిష్కరణను కర్ణపేయంగా వినడం మనందరి అదృష్టం. ఇంతటితో డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారితో ఈనాటి లిటరీ గురు కార్యక్రమం సమాప్తం. తిరిగి మరో విలక్షణ రచయితతో వచ్చేవారం మళ్లీ కలుసుకునేదాకా మీ శైలజారావుకు సెలవామరి నమస్కారం.